హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రైడే రోజు మేమేం ఏం చేస్తామో మాకు ఫ్రైడే అంటేనే పండగ లాంటిదండి ఫ్రైడే రోజు మేము ఏమేమి పాటిస్తామో ఏమేం చేస్తామో మీకు చూపిస్తానో చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫ్రైడే అంటే ఎలాగైనా మనం హెడ్ బాజ్ చేస్తాం కదా కాబట్టి హెన్నా అప్లై చేయించుకుంటాను నేను వీక్ టూ వీక్స్ కోసం ఇలా ఇలా ప్రతి ఫ్రైడేకి ఎన్న ఇలా అప్లై చేయించుకుంటారండి అమ్మతో అలా హెన్న అప్లై చేయించుకోవడం అయిపోయాక పొద్దున్నే ఉప్పు వేసి ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసుకుంటామండి ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవాలి చాలా మంచిదండి మామూలుగా అయితే అందరు అలాగే చేస్తారు కదా ఉప్పు వేసి ఇల్లు తుడుచుకుంటే అది కూడా ఫ్రైడే రోజు ఉప్పు పసుపు వేసి తుడుచుకుంటారు కదా మేము ఉప్పు వేసి తుడుచుకుంటామండి పొద్దున్నే అయిపోతుంది స్నానాలు ఇల్లు మొత్తం క్లీన్ అయిపోవడము ఫ్రైడే అంటేనే మాకు పండగ లాంటిదండి నమాజ్ చదువుకోవాలి కురాన్ చదువుకోవాలి ఇలా చాలా ఉంటాయి కదా కాబట్టి మేము పొద్దున ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అలా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాక పనంతా అయిపోయాక ముందు కురాన్ చదువుకునే ప్లేస్ ఉంటుంది కదండి అది మళ్ళీ ఇంకొకసారి తుడుస్తాను ఎందుకంటే ఎవరైనా తొక్కుంటారు కదా అలా తొక్కి ఉండకూడదు ఆ ప్లేస్ని ఇంకొకసారి నీట్గా తుడుచుకొని అలా ఫ్రెష్ అప్ అయిపోయాక చూడండి అలా ఫ్రెష్ అప్ అయిపోయాక ఉజు చేసుకుంటామండి ఉజు అంటే మీకు తెలియదేమో నమాజ్ చదువుకునే ముందు ఇలా చేసుకుంటాము మనం నోటి నుంచి ఏదన్నా మాట అన్నా ఏదన్నా ఏదన్నా పోతుందన్నమాట కురాన్ ముట్టుకునే ముందు ఇలా చేసుకునే కురాన్ ముట్టుకోవాలి ఫ్రైడే రోజు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి ముందు హెడ్ వాష్ చేసి ఖురాన్ చదువుకోవడమే మెయిన్ అండి మాకు ఖురాన్ నమాజు ఆ రోజు మాకు పండగ లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చిన్నప్పుడు అంటే నేను సెవెంత్ చదివే టైంలో నా ఖురాన్ నేర్పించిన ఆమె అజ్మీర్ నుంచి తీసుకొచ్చి నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి ఆ కురాను అలా కురాన్ చదువుకున్నాక ఈ పెట్టె కూడా ఆమెనే గిఫ్ట్గా ఇచ్చిందండి దాన్ని అలా లోన పెట్టేస్తా చదవడం అయిపోయాక కురాన్ చదువుకున్నాక నమాజ్ చదువుకున్నాక ఇలా మేము బత్తి వెలిగించి పెట్టేస్తామండి ఈ పని అయిపోయినాకనే మేము వంట స్టార్ట్ చేస్తాము మధ్యాహ్నము అలా మధ్యాహ్నము టమాటా చారు చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని అలా వంట చేసేసామండి చిక్కుడుకాయ ఫ్రై టమాటా చారు అన్నం చేసేసాము అలా ఒక వైపు నుంచి నేను టమాటా చారు పెడితే అమ్మ చిక్కుడుకాయలు వోలిచిస్తుందండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మధ్యాహ్నం భోజనాలు అంతా అయిపోయాక నాన్న ఫ్రైడే నమాజ్ చదుకొని వచ్చినాక దేవుడికి ఫాతాలు ఇస్తామండి మేము లడ్డు ఖచ్చితంగా దేవుడి పేరు మీద ఫాతాలు ఇస్తామండి అలా మా డాడీ నమాజ్ చదువుకొని వచ్చి అలా పాతహా ఇస్తున్నాడు ఫాతహా అనేది మొగలే ఇవ్వాలండి అలా పాత ఇవ్వడం అయిపోయాక అలా అందరం కలిసి భోజనాలు చేసేసాము ఇదేనండి మా ఫ్రైడే పద్ధతులు ఇలాగే ఉంటాయి ప్లీజ్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి